సభా సరస్వతికి నమస్కారం ఈ కవిత రాసి అంతా సిద్ధం చేసిన తర్వాత మిథుడు వడ్డేపల్లి కృష్ణ అలా కాదు ఇంకొకలా రాయమని నిర్దేశించాడు అందుకే నేను ఇవాళ భోజనానికి కూడా ఆలస్యంగా వచ్చాను కొంచెం కష్టపడ్డాను కూడా పళ్ళెం దొరకడానికి ఇప్పుడు మార్చిన కవిత మీకు వినిపిస్తాను ముందుగా వలస వెళ్ళిన సంస్కృతి చాటుకున్నది ఉన్నతి నిలిచి వెలుగు భారత ప్రగతి నాటా సుగతి వారిని అభినందిస్తూ నా కవిత శీర్షిక జై నమస్తే అందరూ గీన్నే ఉన్నారు జనం నిమ్మళమా అనిపిస్తున్నది గట్ల చూస్తున్నారేంది యాదమర్చండ్రా అరే మన ములాఖాత్ గీనాటిదా ఎన్ని వందల ఏండ్ల సంధి మన దోస్తి అవులే ఆయన చూసుకుంటే నాకు నేనే ఎవరో లెక్క కొడుతున్నా మీరు యాదమర్చిందంటే పరేషాన్ ఏమున్నది నన్నంటే చక్కమని గుర్తుపెడతలేదు కానీ నా పేరింటే హాత్ మిలాయిస్తారు నాకెరకనే కృష్ణదేవరాయల కాండించి నిజాం అన్నదాకా నాకు తీరు తీరు కిరీటాలు పెట్టినోళ్లే రాజుగారి కొలువుల దర్బారుల షాయర్లు షాయరీలు ముషాయిరీలు ఆటలు పాటలు బొమ్మలు పుస్తకాలు చరిత్రలు ఒకటనేంది అన్నట్లు రావమ్మ సంస్కృతమ్మ అంట సంప్రదాయంను నా తోడిపెండ్ల కూడా చేసి కూర్చోబెట్టి ఇద్దరిని పీఠం ఎక్కించిండ్రు సంస్కృతి సంప్రదాయాలని మురిసిపోయిండ్రు నువ్వే మా జిందగీల గొప్ప ఉపనిషత్ అన్నారు జీవగర్ అన్నారు ఉషారు పూల బగీచన్నరు ఎంతో ముద్దుగా అనిపించినది జరీబుటాల పట్టు చీరలు గట్టి ఒళ్ళంతా నగలు పెట్టుకొని కాలిమువలు చెక్ చెక్ అనుకుంటా తిరుగుతుంటే కండ్లకు అద్దుకొని హారతులు ఇచ్చిండ్రు ఇంకా కూప్సురతీకి ఖుషయి వందల వందల పేజీల కితాబులు తీసిండ్రు గానాభజాలు చేసిండ్రు ఇవన్నీ చూసి మన తాన గింత గింత ముళ్ళున్నదని దునియాకు సంజయింది ఇక వ్యాపారం అని వచ్చి కొల్లగొట్టిండ్రు భాష మంతి మంచ మర్యాద అన్నీ మార్చేసిండ్రు వాళ్ళే మార్చిండ్రు మనమే ఏ మారినమో బతుకమ్మకే ఎరక పంచలు ధోతులు చీరలు రైకలు ఏషమే మారిపోయింది మనసుంటోళ్ళు జర భాష యాస కాపాడుకోవాలని కాళ్ళు నోరు నొచ్చిందాకా ఉద్యమాలు చేసిన కానీ ఖతర్నాథ్ కాం జరగనే జరిగే గదేమంటే తరం మారిందన్నారు ఐటీ అన్నారు కంప్యూటర్ కమాలన్నారు పగలు వండుకొని రాత్రి ఉద్యోగాలు చేసిండ్రు పగలు రాత్రి కోలువలు చేస్తున్నారు మన దేశంలో సగం మంది గాలి మోటార్ లెక్కిపోవుడు చిన్న పరేషాని కాదు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా జాదు చేసినట్లు మన తిండి తినరు మన వట్ట కట్టరు అంత ఫాస్ట్ అంట ఫాస్ట్ ఆడపిల్లలకి జడలు లేవు నెత్తికి పువ్వులు లేవు బొట్లు బొట్లుంటే ఆవగింజంతా లేకుంటే లేదు ఇన్న చిన్న ఇకారాలు కాదు అయినా కానీ వలసపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి చూసిండ్రు యాదవ్కి బారాత్తులు చేసుకున్నారు ఏది ఎట్లుందో గానీ మనం మంచిగా మంచిగుండాలి మనం మన లెక్కు ఉండాలి అని చేతులు కలిపిండ్రు ఖుషీకి బాత్ ఇప్పుడు నాకు కూడా జ్వర పురుషత్తుకున్నది సంప్రదాయాన్ని నన్ను బట్టల బ్రదర్సు నగల సిస్టర్సు ప్రకటన హోర్డింగుల పైన తీర్చిదిద్దుతున్నారు మన సంస్కృతి సంప్రదాయాల నగలంటున్నారు బట్టలు అంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు పెండింట్లు సంప్రదాయం గుండా చేసుకుంటున్నారు జిందగీపరి యాదు ఉండాలని ఆల్బమ్లల్లా వీడియోలల్లా సంస్కృతి సంప్రదాయాలని నిలబెడుతున్నారు బహుత్ ఖూబ్ మా దోస్తీ భాషమణి బాగలేదు పాపం పరభాషా పద్యాల మధ్య ఊపిరాడుకున్న దానికి గామ గురించి జర సోంచాయించాలి అన్ని ఇంగ్లీష్ పదాల నడమ ఏమో ఒక తెలుగు వినబడితే ఇట్లా హల్కాగా చెవి ఆరబెట్టంగానే కథం మళ్ళీ ఇంగ్లీషే అమెరికాలో ఉన్నోళ్ళు ఈడకొచ్చిన వాళ్ళు మంచిగానే తెలుగు మాట్లాడుతుండ్రు ఇండియాలోనే గిట్ల గదేం మాయదారి భీమారో ఏమో గిసుంటి బీమార్లకు దవాలయ్యనికి ఎప్పటోలే గొప్పతనం గిసంటి భీమారులకు దవా ఇయ్యనికి ఎప్పటోలే గొప్పతనం తేనికి సంస్కృతి సంప్రదాయ సంరక్షణ గోలీలు తీసుకొని నాటా స్పెషల్ డాక్టర్లు వచ్చిండ్రు తెలుగు సంస్కృతి భాష సామాజిక సేవ ఊరూరా కార్యక్రమాలంట మీంటోళ్ళు మంచి మాటలు ఎనంకి గిట్ల కవి సమ్మేళనాలు పెట్టి మమ్ముల్ని మాతో పాటు మిమ్మల్ని కలుపుకొని తరతరాల తెలుగు సంస్కృతి జెండా ఎగరేస్తారంట గీ ముచ్చట చాలా మంచిగా అనిపిస్తున్నదిలే ఇకనైనా నా పేరు అని ఎప్పటికీ యాదించుకుండ్రి ఇంకా ఇష్టం దాకా పిలిచిపోతారో లేదో కానీ ఈ నుంచే ఇక్కడనే ముబారక్ చెప్దాం బోలో తెలుగు సంస్కృతికి జై సత్కారించభా నిలబెట్టింది ఆధ్యాత్మిక భావాల తెప్ప నవ్య నానీల కుప్ప మిత్రుడు డాక్టర్ మసన చెన్నప్ప వారిని వేదిక విధికి రావాల్సింది కోరుతున్నాను పెద్దలు మాలకొండ రెడ్డి గారు క్షుణ్షోపుణి కథ వినిపించారు నేను సత్యకాని కథ వినిపిస్తాను సత్యకాండష్టవర్షుడు సత్యసంధుడు సాధుశీలుడు బ్రహ్మవిద్య పారగుండై చూపెను లోకమందున ఆటపాటల చేత బాల్యం అంచితంబుగా గడుపునాతని మనసులోపల బ్రహ్మచర్య వ్రతము వ్రతముభూనడి కోరిక గలిగెను అట్టి కోరిక కలుగగానే విడిచెను పాట విడిచెను పరుగుదీసే బాట విడిచెను జ్ఞానమనియడి బాట బట్టెను వేదమును బోధించువాని వేడుకతో గాయత్రి మంత్ర రహస్యమును ప్రవచించువాని పట్టు విడువక వెదుక సాగెను హారి ద్రుమతుడను ఆచార్యుడుండెను గౌతమాన్వయమందుబుట్టిజు గౌతముండని పేరుగాంచెను వేదవేదాంగములు తెలిసిన విజ్ఞుడాతడు ధీరుడాతడు శిష్యవత్సలుడనగనెల్లరు చెప్పుకును ఆచార్యుడాతడు ఆతడుకనాడాశ్రయంబున బాలబాలికలను ప్రియమ్ముగ ఉపనయన సంస్కారము సగుచు ఉండదూచను సత్యకాముడు వెంటనే ఆచార్యవర్యుని చేరివందనమాచరించుచు బ్రహ్మచర్యము నాచరించద కరుణదూపు మటంచు బలికెను తీయనగున పలుకులను విని నెయ్యమలరగ గౌతముండును తోడ గోత్రము చెప్పవయ్యా అనుచు అడిగెను అంతవరకా సత్యకామునికెంతమాత్రము గోత్రనామము తెలియదాయను ప్రశ్న ఇట్టిది వచ్చుననుచును తెలియదాయను కాని తానది కమ్ముగా ప్రేమించు తల్లే గోత్రనామము చెప్పగలదని ఎంచి చేరి నిలిచెను తల్లి దగ్గర సత్యకాముడు జనని అడుగుల పైన వ్రాలుచు అమ్మనా నా గోత్రమ్ము చెప్పుము బ్రహ్మచర్యము పొందగోరెదననుచు బలికెను ఇట్టులడిగిన సత్యకాముని కెట్టకేలకు తల్లి మనసును దిట్టపరుచుచు సత్యవచనము గట్టిగానే తెలియపరిచెను ఓయి పుత్రక నీదు గోత్రము నేను రుంగను నేను రుంగను గోత్రనామము తెలియనందుకు నేను సైతము బాధపడుదును తండ్రి వలననే గోత్రనామము తనయులకు కలుగంగజూతుము తండ్రి ఎవరో తెలియనప్పుడు గోత్రనామం బెట్లు కలియును ఎట్లు తెలియును సత్యకామా నీకు చెప్పెడి సత్యమును జాగ్రత్తగా విను నీవు పుట్టక ముందు నేనొక ఇంట పరిచారిక గనుంటిని అప్పుడే యౌవనమునందున అడుగు పెట్టుచునున్నదానను ఎవరు చెప్పెడి వారు లేకను ఏది మంచో తెలియకుంటిని మంచివారే ఇంటివారలు మంచిగా పని చేయుచుండగా కాలవశమున అర్ధరాత్రి కాలరాత్రిగా మారిపోయను ఇంటికొచ్చిన అతిథులందున ఆతడెవరో నాకు తెలియదు కాని అతని వలన నేనిను కన్నదానను ఇట్లా ఉన్నదానను జరిగినది వేరొకరికెంతయు చెప్పజాలని దీనురాలను చెప్పినను న్యాయమ్ము గూర్చెడి గొప్పవారలు దొరకవలే కదా అఘము లకట విధికే అంకితం బునరించి తొమ్మిది మాసములు నేను గర్భమందున మోసి తృప్తిగా కన్నదానను ఇంక నా ప్రాణములు నీపై ఎంతగానో ఉంచి పెంచితి జనులు నీ వర్తనము గనుగొని సత్యకాముడనుచు బిలిచిరి నే జబాలను నీవు నేను జబాలపుత్రుడ ననుచు మాత్రమే చెప్పవలని నిన్నెవ్వరడిగిన తల్లి చెప్పిన మాటలను విని తాపమిసుమంతైన పొందక పరుగు పరుగున వచ్చి నిలిచెను గురువు ముందర సత్యకాముడు సౌమ్యుడాని గోత్రనామము తెలుసుకొని అరుదెంతువా అని అడుగగా ఆ సత్యకాముడు గురువు గారిని చూచి ఇట్లనే స్వామి గోత్రము తెలుసుకొనగా ఇంటి కరిగితి అమ్మనడిగితి అమ్మ పరులకు సేవ చేయిచు నిన్ను కన్నా ననుచు పలికెను ఎవరో తెలియనందున గోత్రనామం బెరుగజాలను నే జబాలను నీవు సుతుడవు సత్యకాముడవనుచు తెలిపెను సత్య సంపూర్ణంబులగు ఆ సత్యకాముని పలుకులను విని సత్యవచనుండీతడనుచును సంతసిల్లెను గౌతముండును ఉత్తమోత్తముడైన పురుషున కిట్టి పిల్లడు పుట్టకుండిన ఇంత స్పష్టముగాగ విషయము ఎరుగజెప్పునే అనుచు తలచెను గోత్రనామము తెలియవలెనా గుణము గుణము తెలిసిన చాలదాయని సత్యకాముని పిలిచి మూర్ధము దాకుచును ఆచార్యుడిట్లనే ఓ సత్యకాముడా వెడలి ఇంకను తెమ్ము సమిధను నీకు నుపనయము జేసియు కీర్తినే గై కొందునయ్యా సజ్జనుండగు సత్యకాముడు గురూ పలికిన పలుకులను విని సమిధనొక్కటి తెచ్చియాతని సన్నిధానమునందు నిలిచెను వైదికుండగు గౌతముండును భేదభావము చూపకుండగ సత్యకాముని కుపనయనమును స్వయముగా నునరించెనప్పుడు స్వయముగా నునరించినప్పుడు నమస్తే ఇది సంస్కృతికి సంబంధించినటువంటిది ఇప్పుడు మోహన్ పట్లో గారిని వచ్చి సత్కరించాలి హెస్వి సత్యనారాయణ గారు ఉన్నారా ఇప్పుడు సునిశ్చిత పత్రికా రచనకు కవితారచనకు ధీమ శ్రీ సుధామ సుధామ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోయాలి సౌర్యుడు రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి ధారాజల శాంత శత్రుడు ఇది నన్నయ్య రాసిన మొట్టమొదటి తెలుగు పద్యం ఇప్పుడు ఇది తెలుగువాడికి వర్తిస్తుంది తెలుగువాడు ఉద్ధ తినని నిన్న చెబుతూ నా కవితను వినిపిస్తున్నాను శీర్షిక ఒక నమస్కృతి అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతున్నప్పుడు తరతరాల తాతతాతల తాతల నాటి గాథలను త్రవిపోసేవారు త్రాతలు కాకపోవచ్చు గాని అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతున్నప్పుడు తరతరాల తాతతాతల తాతల నాటి గాథలను త్రవిపోసేవారు త్రాతలు కాకపోవచ్చు గాని పేగుబంధమంత పటిష్టమైనది సంస్కృతి బంధం సాంస్కృతికం కృతకం కాకుండా సదా తెలుగు వెలుగులు దీపింపజేస్తున్నది పడమటిగాలే అయితే సాయంకాలమే కదా సభా సమాదరణీయం నిజం తీక్షణత తగ్గిపోకూడదు మార్తాండబింబం మసకేయకూడదు కడుపు నిండాకే కదా కవిత్వం కడుపు కోసమే కదా దిక్కుదిక్కుల వలస జీవనం ఏ దేశమేగినా ఎందు కాలిడినా తెలుగు సంస్కృతిదే జీవన వికాసాకృతి సముద్రం దాటితే శుద్ధి చేసుకునే కాలం నుండి బుద్ధి ఎదిగి వృద్ధి చెందిన తెలుగువాడే ఖండాంతర ఖ్యాతికి అన్ని రంగాలలో సమృద్ధి కూరుస్తున్నాడు ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నట్లు విదేశం నుండే తన సంస్కృతి విస్తరణకు దూరంలో నిలిచి భారం అనుకోకుండా తెలుగు సంస్కృతి సమాహారం జననీ జన్మభూమి గలసీమను అలంకరిస్తున్నాడు ఎంత విహంగ విహాయసం జరిగినా పక్షి గూడు చేరుకుంటుంది పంచె కట్టుకోకున్నా పంచాస్త్రుడు బాణం వేస్తాడు మిడ్డీ వేసుకున్నా నడ్డి వంగేంత వరకు నాళ్ళ మడి ప్రకృతి ఒడి నడిపిస్తూనే ఉంటుంది విమర్శలకే ఎన్నైనా విల్లువెత్తవచ్చు విల్లు పట్టినవాడు నారి సారిస్తాడు చైతన్య భేరి మ్రోగుతూనే ఉంటుంది తెలుగు చావదు వెలుగు ఆరదు సొంత గడ్డ మీదే వింత లక్షణాలు సొంత పొడచూపుతున్నాయి పార్థివ శరీరం ముందు ప్లే చేసుకునేదిగా పార్థుడికి బోధించిన భగవద్గీత ఇక్కడ మారిపోయాక పార్థివ శరీరం ముందు ప్లే చేసుకునేదిగా పార్థుడికి బోధించే భగవద్గీత మారిపోయాక ఇక్కడ శిష్య అందులోని కర్తన్యోముఖ తీవ్రవాదాన్ని గుర్తించమని రష్యా అయినా గుర్తు చేసినట్లే అయింది శిష్య అందులోని కర్తవ్యోన్ముఖ తీవ్రవాదాన్ని గుర్తించమని రష్యా అయినా గుర్తు చేసినట్లే అయింది ధర్మం కోసం స్వజనంతోనైనా నిజాయితీ సమరం అనివార్యం అంది గీత చచ్చిపోతుందంటూ భాష గురించైనా అస్త్ర సన్యాసం చేయకుండా ఉండడమే శౌర్యం అది ఉండాలి పాలన చేత తెలుగువాడిది స్థైర్యం తెలుగు జాతిది ధైర్యం గీతా భారతం రామాయణం భాగవతం వేద పురాణ శాస్త్రాల నుండి కృష్ణ శాస్త్రి భావ కవిత శ్రీశ్రీ అభ్యుదయ మహాప్రస్థానం నండూరి ఎంకిపాట కాళోజీ నాగొడవ దాశరథి తిమిర సమీరం వరకు తెలుగు కవిత్వం సాహిత్య అమరత్వం ఎందరో కథకుల అద్భుత కథాప్రపంచం హరికథలు యక్షగానాల నుండి ఘంటసాల బాలు పాటల పదం వరకు నా తెలుగు సంస్కృతి దీధితులేమరి తెలుగు వారెందరెందరో ఎన్ని రంగాలలోనో ధీమతులేమరి సమ్మతించి సన్మతులే మరి గతాన్ని తవ్విపోయడం మాని ఈ తరం కోసం తెలుగు తోటలో పుష్పించి పరిమళించే ఒక గింజ నాట నాటా చేస్తోంది అదేనని చాట ఆట పాట ఆచారం సంప్రదాయం సాహిత్యం సంగీతం శిల్పం చిత్రలేఖనం పండగలు పబ్బాలు పూజలు పునస్కారాలు వంట వార్పులు ప్రతిభా వైద్యుష్యాలు చదువు సంస్కారాలు కీర్తి పురస్కారాలు ఎక్కడి తెలుగులకైనా సంస్కృతి భాండంలోని అమృతాస్వాదనకే వాట ఆ నోట ఆ నోట ఏ చోట ఏ పూటైనా తెలుగు మాట వినబడుతూ అక్షరాల కనబడుతూ తెలుగుతనం పొడగడుతూ విశ్వమంతా విస్తరించడమే సంస్కృతి ఈ తరంలో ఈ తరంలో తరతరాలకు దీనిని ముందుకు తీసుకు వెళ్లే వారికి నిండు నతమస్తక నమస్కృతి నతమస్తక నమస్కృతి అండి ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు కన్వీనర్ వారు వచ్చి వీరిని సత్కరించాలని కోరు ప్రస్తుతం సినీ గీతాలతో అనంతంగా విజృంభిస్తున్న యువతరంగం శ్రీ అనంత శ్రీరామ్ అనంత శ్రీరాముని వచ్చి కవిత వినిపించాలి విజ్ఞులందరికీ నమస్కారం నా శీర్షిక కాళీ కాగితం ఆ కాగితం కూడా చేతిలో లేదు తరతరాల తెలుగు సంస్కృతిని మరమరాలు నమిలినట్టు నమిలేసి నరనరాల్లో జీర్ణించేసుకుని బరబరా కాగితం మీద బరికేద్దారని తెల్లారగట్టే లేచానండి కోడి కోతకు కాదండోయ్ అలారం వాతకి పలారం వాసనకి లేచి తల దువ్వకుండానే కలం పట్టి కాలు దువ్వి కాగితం ముందు కూర్చున్నానో లేదో కడుపులో రోకలి దంచినట్టు ఆకలి దంచేసిందండి నాలుగు నూకలు పడుతుంటే నాలుక మీద నా సరస్వతి నాట్యం ఆడేద్దేమో అనుకుని పళ్ళానికి ఎదురెళ్ళానండి ఆ పళ్ళెం మళ్ళానా అన్నట్టు నాకేసి ఎల్లానో చూసింది పట్టించుకోకుండా ఓ పక్క కాగితం ఓ పక్క కంచం పెట్టుకుని కంకణం కట్టుకుని మరీ కూర్చున్నాను కంచం పని అయిపోయింది కాగితం ఖాళీగానే మిగిలిపోయింది అవునులేండి పొద్దున్నే లేచి సద్దన్నం అని బ్రెడ్ అన్నం వేసినప్పుడే సగం గొర్రె చచ్చింది సర్రుమన్ ఒక ఆలోచన వచ్చిందండి స్నానం చేసి స్నానం చేస్తే ప్రాణం లేచొచ్చి కవితాపానం చెయ్యొచ్చని భోక్తాయాసంతోనే ఆవేశంగా బయలుదేరా కానీ కుంకుడు రసం లేని తలస్నానానికి కుంకుడు రసం లేని తల స్నానానికి కుంచుకుపోయింది నా భావావేశం నలుగుపిండి లేని తెలుగు స్నానానికి నలిగి నాలి నలిగి నానిపోయింది నాలో కవితావేశం ఇహ పంచె కట్టుకుని సంచి పట్టుకుని నగరం మీద పడి నగారా మోగిస్తేనే కానీ లాభం లేదనిపించిందండి గదిలోకి వెళ్ళి చూస్తే దండానికి కండువాలు లేవు రెండు గొట్టాలు ఓ బస్తా ఉన్నాయండి గొట్టాలని మడమించి బస్తాని మడమించి తొడుక్కుని వీధిలో పడ్డా ఇంటిని విడుస్తూ వీధిని నడుస్తూ ఉంటే ఒక కూడల్లో అరవై అంగుళాల ఆధునిక తెరపై మన వెయ్యి సంవత్సరాల చరిత్ర దర్శనమిచ్చింది ఆహా అనుకున్న నాకు అంతదృష్టం కూడానండి ఆ భారీ వాహనాల రోతలో శాతవాహన చరిత్ర వినపడకుండా పోయింది ఆకతాయల అరుపుల్లో కాకతీయుల పాలన కలిసిపోయింది కొన్ని ఓరకళ్ళు నన్ను చూస్తుంటే ఓరుగల్లు కిల్లా కనుమరుగైపోయింది ఇక రాణి రుద్రమ్మ గురించి భద్రమ్మ గారింట్లో తెలుసు కదా అని అనుకున్నానండి ఆవిడకి తిరిగి ఎక్కడండి పాపం పగలైతే మొగిడి కేకలు రాత్రి అయితే మొగలి రేకులు పోని వాళ్ళ కూతురు ఆవిడకి కావాలి చిన్నారి పెళ్లి కూతురు సరేనటు చూసా అక్కడ స్థిరాస్తి వ్యాపారులు రాళ్ళు రప్పలున్న స్థలాన్ని రత్నాలన్నట్టు అమ్మేస్తుంటే రత్నాలు కుప్పలుగా పోసమ్మిన రాయల కాలం మాయమైపోయింది నీరసంతో నిరుత్సాహంతో నీరు గారిపోయింది నాకు నాన్నగారి మాటలు గుర్తొచ్చాయి ప్రపంచ భాషా వాన్మయాలలో తెలుగు సాహిత్యానికి మాత్రమే సాధ్యపడిన ఒక అపురూప ప్రక్రియ పద్యం పద్యం అత్యంత హృదయం రసాస్వాదనగన్న రసస్వాంతాలకు అది కమ్మని నైవేద్యం అంతెందుకు అలవాటైతే పద్యం కూడా ఓ మద్యం అని ఇదేం చోద్యం అనుకుని చెల్లియో చెల్లకో ఎత్తుకున్నానండి పక్క నుంచి చెమ్మకు చెల్లో చెమ్మకు చెల్లో పాట వినిపించింది ఆ చెల్లియో చెల్లకో వదిలేసి ఏ పిల్లకో బుల్లికో గీత వేసుకుందామని నడిచాను నడిచే దారిలో సీసాలు ఎత్తే వాళ్ళు చూస్తుంటే శ్రీనాథుడి సీసపద్యాలు గుర్తుకురావు బయట పడుతున్న పెద్ద పెద్దోళ్ల భాగవతాలు వింటుంటే పోతన భాగవత పద్యాలు గుర్తుకురావు ఇదేటిరా దేవుడా తెల్లారితే ఉగాది ఆరు రుచులు చూడకముందే ఆరు ముక్కలన్నా రాద్దారు అనుకుంటే పనవట్లేదు అనుకుంటూనే ఆ సమూహం నుంచి నిస్సహాయంగా ఇంటి ముఖం ఇంటి ముఖం పట్టాను ఇంటిగాడ కాళ్ళు కడుక్కోటాకి ఇత్తడి చెంబెక్కడా అన్నం తింటాకి అరిటాకెక్కడా చదువుకోవడానికి పెదబాల శిక్ష ఎక్కడ చతికిలి పడ్డానికి పట్టి మంచం ఎక్కడ ఆఖరికి ఆత్మీయంగా తెలుగులో పలకరించే ఆలుబిడ్డలు ఎక్కడ ఏమీ లేవు ఎవరూ లేరు మిగిలిందల్లా నేను నా కాగితం నా చుట్టూ నల్లని చీకటి అందుకే ఓ మహామహులారా ఓ మహాశైలారా నాలాంటి బద్దకస్తుల మొద్దు నిద్రకు బుద్ధి చెప్పేలా ఇవి మన ఆచారాలని ఇవి మన వ్యవహారాలని ఇవి మన అలవాట్లని ఇవి మన కట్టుబాట్లని ఇది మన చరిత్రని ఇది మన సాహిత్యమని ఇది మన పండగని ఇది మన పద్ధతని ఇదంతా మన సంప్రదాయం ఇదే మన సంస్కృతి అని గడగట్టి బేరికా డాండ డడాండ నినదమ్ముల జాండము నిండా మత్త వేదొండము నెక్కి ఛాతి చెప్పండి తరతరాల మన తెలుగు సంస్కృతి కాంతుల్ని ముందు తరాలకు అందజేయండి అవి అజరామరాలని నిరూపించండి ధన్యవస్సు ఇప్పుడు బాలా ఇందర్ ఇందుర్తి గారు వచ్చి వారు ఈ సేవ డేస్ కోఆర్డినేటర్ వీరి గురించి కూడా ఏదో మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన కవులందరికీ చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మా ప్రియమైన రాజకీయ నాయకుడు డా శ్రీ పివి రంగారావు గారి కుమారుడు పివి నరసింహారావు గారి కుమారుడు డాక్టర్ పివి రంగారావు గారు ఈ వేదికకి అధ్యక్షులుగా రావడం చాలా గొప్ప విషయము ఎవ్రీ టైం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కవి సమ్మేళనం అంటే నేను ముందు ఐ సజెస్ట్ రంగారావు గారు వస్తున్నారా అని సో వడ్డేపల్లి గారు మీ కోఆర్డినేషన్కి థ్యాంక్స్ తర్వాత ఈ మధ్య మాటీవీ వాళ్ళు ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి లైఫ్ టైం ఇచ్చినప్పుడు సన్మాన పత్రం మన ఆనంద్ శ్రీరామ్ రాశారు సన్మాన పత్రం అంటే సినీఫీల్డ్ అంతా బారిని దగ్గరకో లేకపోతే మన వడ్డేపల్లి గారి దగ్గరకో పరిగెడతారు బట్ హీ ప్రూవ్డ్ దట్ హీస్ నో లెస్ దెన్ దోస్ టు అండ్ కొందరు కొందరు రైటర్స్ని గురించి రైటర్స్ రైటర్ అంటారు లైక్ మన నారాయణ రెడ్డి గారు తర్వాత చంద్రబోస్ గారు సిరివెన్నెల గారు కొద్ది కాలంలోనే అనంత్ శ్రీరామ్ యూ రీచ్ దట్ ప్లేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు మీతో పాటు నిలిచుకోవడమే ఒక ఆనర్గా ఫీల్ అవుతున్నాను చాలా థ్యాంక్ యూ యువతనే దేశ భవిత కాబట్టి యువతను కూడా సమాధరించాలని నాటా ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది ఆ దాన్ని అనుసరించే మరి యువకవుల్ని కూడా అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది ఇంకా మరి శుద్ధాల అశోక్ తేజ్ కూడా వచ్చారు కానీ అనివార్య కారణాల వల్ల వారు వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి కాబట్టి వారు మరి మళ్ళీ ఏదో వీలు చూసుకొని రావచ్చు బహుశా